జీవితంలో నేను కోరుకునేది ఏమీ లేదు. దాని మనసు మార్చి దాని బ్రతికి తోడు దొరికేలా చేసి దాన్ని నీడికి చేర్చు. మహేశ్వర్ అంటే నాకు ప్రాణం. తనకి జీవితాంతం తోడుండే అదృష్టాన్ని నాకు కలిగించు. ఈ జన్మకి నేను కోరుకునేది ఒక్కటే. మిమ్మల్ని కూడా మీరే ఎలాగైనా ఒప్పించి మహేశ్వరితో వెళ్దామా? బ్యూటిఫుల్, ఇదేనండి మిమ్మల్ని మొదటిసారి చీరలో చూడటం. ఎంత చక్కగా ఉన్నారండి, సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు. మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకోకపోతే ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి. పద వెళ్దాం. ఏమండి, వెళ్ళగానే తనకు దిష్టి తీయించండి, నా దిష్టి తగిలేలా ఉంది. సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు. ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి. సంక్రాంతి ముగ్గుకి చీర కట్టినట్టు ఉన్నారు. ఆడది చీరకి ఇంత అందం తెస్తుందా అన్నట్టుగా ఉన్నారండి. ఏంటి చీర గంగిరెద్దు, నాకు చీర అంటే ఇష్టం. సారీ ఫర్ ద బ్రేక్. మొగుడు సత్తా ఏంటో పెళ్ళానికి మొదటి రాత్రే చూపించాలి, అప్పుడే నమ్మకం కుదురుతుంది. అందుకే థ్రిల్ ఇచ్చాను. హౌ ఇస్ ఇట్? ఏంటి చీర, ఒక చేత్తో తంబురా ఇంకో చేత్తో చిడతలు కూడా తీసుకురాలేపోయావా? అది కదా బాగోతానికి సరిపోయేదానివి. అయ్యయ్యో, పాలు ఒలిగిపోయాయే. పర్లేదు, ఈ ఒలిగిపోయిన పాల గ్లాసుని నేను మరి పాల గ్లాస్ చేయనా? మొత్తం తాగలేదులే, నీ షేర్ నీకు ఉంచాను. కమాన్ కమాన్ కమాన్. నీకు బ్రాండీ అంటే ఇష్టం లేదు, విసిరేసావు. ఓకే, నాకు ఈ చీర ఇష్టం లేదు. విప్పే విప్పే. ఒంటి మీద ఏమీ ఉండకూడదు, క్లీన్. ఏది విప్పే 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 విప్పే. ఏంటి ప్రతిదానికి డ్రాకులా ఫిల్మ్ ఎఫెక్ట్ ఇస్తున్నావు? మొదటి రాత్రి పడగదిలో మొగుడు పెళ్ళాన్ చీర విప్పమనంటే తప్ప మరి ఇవన్నీ ఎందుకున్నట్టు? సిగ్గా, నే ఉప్పుతా. ఆడదాని ఒంటి అందాన్ని విప్పిన చీరమంట వెలుగులో చూస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఈ రాత్రి దాటితే నిన్ను ఫ్రెష్ గా చూడలేను కదా, అందుకే వీడియోలో రికార్డ్ చేస్తే ఇప్పుడైనా పార్టీలో నా ఫ్రెండ్స్ తో చూడండి నా వైఫ్ గ్లామర్ అని ప్రౌడ్ గా చూపిస్తాను. కమ్ ఆన్, గివ్ మీ నైస్ పోజ్. ఎక్కడికి వెళ్తున్నారా ఇప్పుడు? పైన అమ్మాయి. అమ్మా జనని, వద్దు వద్దు అంటే చేశావుగా డబ్బా పెళ్లి. నీ పాత చింతకాయ కోడలతోటి నువ్వే కాపురం చేసుకో, వెళ్ళు. ఏంటి అమ్మా ఇంకా రాలేదు, వర్షం వచ్చేలా ఉంది. ఏమిటమ్మా జానకి, మా కంగారు పడుతున్నావు? మహేశ్వరి ఇంకా రాలేదన్నయ్యా, ఎప్పుడు ఇంత లేట్ అవ్వదు.
ఇంకా రాలేదా? రేడియోలో తుఫాన్ కూడా అనౌన్స్ చేశారమ్మా. రేడియోలో తుఫాన్ అనౌన్స్ చేశారా? అయితే తుఫాన్ రాదు, అమ్మాయి కాసేపటి వచ్చేస్తలేండి. ఈ మాదిరి జ్యోతిషాలంతా చెప్పకపోతే ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఒక్క మగవాడు పూడ్చి రాకూడదా? పూడ్చి పెట్టాలో పాతి పెట్టాలో నువ్వు ఊరుకోమ్మా. మావిడు కూడా ఆఫీస్కి వెళ్ళింది, ఇదివరకు రాలేదు. నేను టెన్షన్ పడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళానా? నీకెందుకు ఉంటుంది టెన్షన్? ఆ సన్నాసి గారు ఉన్నాడుగా, ఉంటే ఇందాక వాడు కంగారు పడుతూ గొడుగు తీసుకుని మీ ఆవిడకి ఎదురెళ్ళాడు. గొడుగు తీసుకుని ఎదురెళ్ళాను. రానే వర్షంలో తడిచొస్తుందిగా, వేడి వేడిగా ఇస్తాను. ఏమిటి కాఫీనా? అన్నయ్యా, నేను షాప్ దాకా వెళ్ళి చూసి వస్తాను. ఈలోపు అమ్మాయి వస్తే చెప్పండి. వర్షం వచ్చేట్టుంది, ఎలా వెళ్తావమ్మా? పోనీ, మీరుగా పూడ్చకూడదా? మీరెవ్వరూ వెళ్ళక్కర్లేదు. మహేశ్వర్ ఎక్కడున్నా సరే 5 నిమిషాల్లో తీసుకొచ్చే బాధ్యత నాది. మీరేం కంగారు పడకండి, నేను తీసుకొస్తాను. ఆ సన్యాసి గడు మా ఆవిడ కోసం వెళ్ళాడంట. నువ్వు ఎలాగ మహేశ్వర్ కోసం వెళ్తున్నావు కదా, దారిలో మా ఆవిడ కనపడితే ఇంటికి పంపించు. ఆ సన్యాసి గారు కనపడితే చిత్త కొట్టేవాడిని. వెళ్ళవయ్యా బాబు. వాచ్మెన్, నేతి సిల్క్స్ లో పనిచేసే మహేశ్వర్ గారు బయలుదేరి ఎంతసేపు అయింది? ఇవాళ తుఫాన్ గా ఉందని పెందలాడి షాప్ కట్టేసి వెళ్ళిపోయారు. ఏమండి, నలిని మేడం గారు ఉన్నారా? ఇప్పుడే భోంచేసి పడుకున్నారు. ఆవిడతో పాటు మహేశ్వర్ గారు ఏమైనా వచ్చారా? రాలేదే. ఏంటండి ఇక్కడ ఉన్నారు? స్కూటీ దారిలో చెడిపోయిందండి, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. తర్వాత మీ స్కూటీని బాగు చేయించి తెస్తాను. అవతల మీ అమ్మగారు కంగారు పడుతున్నారు, రండి. ఆలోచిస్తారేంటండి, బయలుదేరదాం, రండి. మీరు రావడం ఆలస్యమైందని అవతల మీ అమ్మగారు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? ఇంత తుఫాన్లో కూడా మిమ్మల్ని వెతకడానికి ఆవిడే బయలుదేరిపోయారు. ఆవిడ దాకా ఎందుకు? మీరు కనిపించిపోయేసరికి ఈ వర్షంలో ఎక్కడ చిక్కున్నారో నేనే ఎంతో టెన్షన్ ఫీల్ అయ్యాను. ఏ సంబంధం లేని నేనే ఇంత కంగారు పడితే కావలసిన మనుషులు ఇంకెంత కంగారు పడతారో చెప్పండి. మీకేమైందోనని నేను ఎంత భయపడ్డానో తెలుసా? మహి, ఏంటమ్మా, ఏంటింత తొందరగా వచ్చావు? ఇప్పటిదాకా ఎక్కడున్నావు? నా ఫ్రెండ్ ప్రేమిలకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది, దాన్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. ఆహా, అంతేనా? నువ్వే ఆపరేషన్ చేయలేదా? పేరంటానికి వెళ్ళి వాయినం తెచ్చుకున్నాను, ఆటో దొరకలేదు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి రెప్పల మీద వెంట్రుకలు గొరిగించుకున్నాను, మూతి మీద మొలిచిన వెంట్రుకలు పీకించుకున్నాను. ఆడవాళ్ళకి చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి 190 వంకలు. నిజం నిర్భయంగా చెప్పు, నా బాయ్ ఫ్రెండ్కి టైం ఇచ్చాను, హోటల్ రూమ్లో లేట్ అయింది, ఇంకాసేపు ఆగి వెళ్ళని నా బాయ్ ఫ్రెండ్ అన్నాడు, అందుకే ఇంత లేట్ అయింది అని నిజం చెప్పు. ఏమిటా మాటలు? మనుషులు మాట్లాడే మాట్లాడవి? ఎదురు చెప్తావా? ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త. చెప్పండి, హాస్పిటల్ తీసుకెళ్ళు. సస్తే మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేయి, వ్యాన్లో వచ్చి వాళ్లే శవాన్ని తీసుకెళ్ళి. ఏంటమ్మా, ఏమైంది? ఏమీ లేదమ్మా, దారిలో స్కూటీ చెడిపోయింది అందుకే. ఏంటి అందరూ బయట నుంచో పెట్టి మాట్లాడుతున్నారు? ఆవిడ తడిసిపోయి ఉన్నారు, లోపలికి తీసుకెళ్ళండి. మీరు లోపలికి వెళ్ళండి. పదండి, లోపలికి తీసుకెళ్ళండి. అమ్మాయి, పాపం అబ్బాయి కష్టపడి తీసుకొచ్చాడు, కనీసం థ్యాంక్స్ అన్న చెప్పమ్మా. థ్యాంక్ యూ, నీ మేలు మర్చిపోలేం. మనలో మేలు ఏంటి, థ్యాంక్స్ ఏంటండి? ముందు లోపలికి తీసుకెళ్ళండి, తర్వాత తుడవండి, తీసుకెళ్ళండి. చూస్తివా, ఆడ దిక్కుకు మగ దిక్కన ఇదిదా? మా ఇంట్లో ఉంది ఒక దిక్కు, అనుమానపు దిక్కు. ఏడుసంటే ఉంది, మాటగా మాట పెంచి కన్వర్సేషన్ పెంచడానికి లీడిస్తే ప్రొసీడర్ లోపల పంపిస్తావా? నీకు ప్రేమించడం పైసా కూడా తెలియదయా? చాలు చాలు అండి, ఇలాంటి లత్తుకు రెడీయాలి, గడ్డాలు పెరగాల్సిందే గానీ ప్రేమ ఏమి పుట్టదు. యూ హోప్లెస్. ఐ కాంట్. బామ్మర్ది, ఆ సన్యాసి గారు కనపడ్డా? మీ ఆవిడ ఇంటికి వచ్చేసి నువ్వు చూడలేదా? అది వచ్చింది, సన్యాసి గారు కనపడలేదని చెప్తుంది. మొన్న అమావాస్య నుంచి దాన్ని నమ్మటం మానేశాను. ఆడు కనపడ్డా? అడ్డమైన సన్యాసిని వెతకడమే నా పనా? అడ్లే పేదరం, ఈ జామాయిలు కొంచెం హౌస్ లో ఇవ్వాలి. ఏ హౌస్ లో? మీ హౌస్ లోనే. మా హౌస్ లో ఎవరికి? మీ వైఫ్ కి. ఎందుకు? వర్షంలో తడిసింది కదా, చలి పెట్టేసింది, దీంతో కొంచెం ఆవిరి పెట్టించండి. ప్రతి అడ్డమైన ఏదో నాకు జామాయిల బాటిల్ ఇవ్వటం ఏంటి? ఇది అట్టుకెళ్ళి నేను మా ఆవిడకి ఇవ్వటం ఏంటి? అది ఆవిరి పట్టడం ఏంటి? ఏంటిది?